స్నేహితులారా, రెండు చరరాశుల రేఖీయ సమీకరణాలు అంటే లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ ఈ వీడియోకి మీకు స్వాగతం. గత వీడియోలో మనం రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాలను గ్రాఫ్ లో చూపించడం నేర్చుకున్నాం. ఇవాళ ఇంకో అడుగు ముందుకు వేసి ఎక్స్ అక్షం మరియు వై అక్షములకు సమాంతరంగా ఉండే రేఖీయ సమీకరణాలను అనగా ఈక్వేషన్స్ ఆఫ్ లైన్స్ ప్యారలల్ టు ద ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ గురించి నేర్చుకుందాం. స్నేహితులారా, మనకు తెలుసు ఒక గీత అనేక బిందువుల కలయికతో ఏర్పడుతుందని. పదండి, మరి మనం ఒక బిందువుతోనే ప్రారంభిద్దాం. బిందువులు 1, 0 గ్రాఫ్ కాగితం మీద ఎక్కడ ఉన్నాయో మీరు చెప్పగలరా? పదండి చూద్దాం. ఇందులో ఎక్స్ విలువ 1 మరియు వై విలువ 0. అందుకే ఈ బిందువు ఎక్స్ అక్షం పైన ఉన్నది. బిందువులు 2, 0 ఎక్కడ ఉన్నాయి? ఇవి కూడా ఎక్స్ అక్షం పైనే ఉన్నాయి. ఇదే విధంగా 5, -1, -3, 0 ఈ బిందువులన్నీ ఎక్స్ అక్షం పైన ఉన్నాయి. బిందువు 4, 3 కూడా ఎక్స్ అక్షం పైన ఉన్నదా? లేదు. మరి బిందువు -3, 2 ఇది కూడా ఎక్స్ అక్షం పైన లేదు. అందుకనే మనం చెప్పవచ్చు, ఏ బిందువుకైతే వై విలువ 0 ఉందో, లేదా ఏదైనా ఎక్స్ 0 రూపంలో ఉందో, అదే ఎక్స్ అక్షం పైన ఉందని. అలాగే ఈ రూపంలో అంటే ఎక్స్ 0 యొక్క అన్ని బిందువులను కలిపిన మీదట మనకు ఒక రేఖ లభిస్తుంది, అది ఎక్స్ అక్షం. మీరు చెప్పగలరా ఈ రేఖల ఎక్స్ అక్షం యొక్క సమీకరణం ఏమిటో? పదండి చూద్దాం. మనకు తెలుసు ఎక్స్ అక్షం పైన ఉన్న అన్ని బిందువుల యొక్క వై విలువలు 0 అని. అంటే ఏ రేఖ అయితే ఎక్స్ అక్షమో అక్కడ వై ఈక్వల్ టు 0 అవుతుంది. దీనినే మనం ఎక్స్ అక్షం యొక్క సమీకరణం అంటాం. దీనిని మనం ఈ విధంగా కూడా రాయవచ్చు, 0x + 1y = 0. స్నేహితులారా, వై అక్షం పైన ఉన్న బిందువుల విలువ ఏమిటో మీరు చెప్పగలరా? 0, 1, 0, 3, -2, 0, -4, లేదా 0, y అనుకోండి, ఇదే రూపంలో ఉంటుంది. అంటే వై అక్షం పైన ఉన్న అన్ని బిందువుల యొక్క ఎక్స్ విలువ 0 అవుతుంది, x = 0. దీనినే మనం వై అక్షం యొక్క సమీకరణం అంటాం. దీన్ని మనం ఈ విధంగా కూడా రాయవచ్చు, 1x + 0y = 0. మనకు రెండు సమీకరణాలు లభించాయి. అవి ఎక్స్ అక్షాన్ని వై అక్షాన్ని నిర్దేశిస్తున్న రెండు రేఖలు. ఇప్పుడు మనం వాటిని రెండు చరరాశులు గల సాధారణ రూపంలోని రేఖీయ సమీకరణాలతో పోలిస్తే, రెండు సమీకరణాల్లోని స్థిరాంకాలు 0లే అవుతాయి. మరి ఇక్కడ స్థిరాంకాలు 0 కాబట్టి ఈ రెండు రేఖలు కేంద్రం నుండి ప్రయాణిస్తాయి. స్నేహితులారా, ఇప్పుడు ఒకవేళ y = 0 మరియు x = 0 కాకుండా y = c మరియు x = c అనగా స్థిరాంకం లేదా ఏదైనా సంఖ్య అయినప్పుడు మరి గ్రాఫ్ పైన ఈ రేఖలు ఎలా కనబడతాయి? పదండి, మనం x = 5 అనుకుంటే దీన్ని x - 5 = 0 అని కూడా రాయవచ్చు. కాబట్టి ఈ ఏకచర రాశి గల సమీకరణం యొక్క పరిష్కారం x = 5 గా లభిస్తుంది. ఇది సంఖ్యారేఖ మీద ఇక్కడుంది ఒక బిందువు రూపంలో. కానీ ఒకవేళ ఈ సమీకరణాన్ని రెండు చరరాశులు గల రేఖీయ సమీకరణం రూపంలో రాస్తే x + 0y - 5 = 0. దీనికి అపరిమితమైన రూపాల్లో అనేక పరిష్కారాలు లభిస్తాయి. అలాగే 5, 0 దీని ఒక పరిష్కారం, ఇది ఎక్స్ అక్షం పైన ఉంది. 5, 2, 5, 3, 5, -1 ఈ సమీకరణాలకి ఇతర పరిష్కారాలు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు అన్ని పరిష్కారాలను గ్రాఫ్ మీద చూపడానికి ఇక్కడ మనకు ఒక గీత లభిస్తోంది. ఇది ఎక్స్ అక్షాన్ని 5, 0 ఖండిస్తోంది. ఇది వై అక్షానికి సమాంతరంగా ఉంది. స్నేహితులారా, గుర్తుంచుకోవాల్సిన విషయం, ఈ సమీకరణం యొక్క అన్ని పరిష్కారాలు 5, n రూపంలో ఉన్నాయి. ఇక్కడ n ఒక వాస్తవ సంఖ్య. ఇప్పుడు మనం వై విలువను 4 అనుకుంటే మరియు దీనిని రెండు చరరాశుల రేఖీయ సమీకరణం రూపంలో రాస్తే ఈ విధంగా ఉంటుంది, 0x + 1y - 4 = 0. ఈ సమీకరణంతో తయారైన రేఖ గ్రాఫ్ పైన ఎలా కనబడుతుందో మీరు చెప్పగలరా? మీరు వీడియోను కొద్దిసేపు ఆపి ఈ ప్రశ్నకు జవాబు ఆలోచించవచ్చు.
ఈ సమీకరణం యొక్క అన్ని పరిష్కారాలు n, 4 రూపంలోనే ఉంటాయి మరియు ఈ సమీకరణంతో తయారైన రేఖ y అక్షాన్ని 0, 4 ఖండిస్తుంది ఇంకా ఈ రేఖ x అక్షానికి సమాంతరంగా ఉంటుంది స్నేహితులారా ఈ పాఠ్యాంశంలో మనం నేర్చుకున్నాం x అక్షం y అక్షములకు సమాంతరంగా ఉండే రేఖల సమీకరణాలు అంటే ఈక్వేషన్స్ ఆఫ్ పారలల్ లైన్స్ టు ది x యాక్సిస్ అండ్ y యాక్సిస్ గురించి తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు